ఈ రోజు ఓ లారీ ఎక్కాడు. ఈ రోజు ఏం చేస్తా ఉన్నాడు ఆయన? ఓ లారీ ఎక్కాడు, దాని పేరు వరాహి అట. సరిగ్గా ఆ నేర్చుకోకపోతే వరాహికి వారాహికి తేడా తెలియకుండా పోయాడు. ఈ ముఖ్యమంత్రికి సరిగ్గా ఆ నుంచి అమ్మహ క్ష వరకు అక్షరాలు సరిగ్గా రావు, ఒత్తులు రావు, దీర్ఘాలు రావు. అందుకని జనసేన వయోజన సంచార పాఠశాల పథకం కింద ఈ ముఖ్యమంత్రికి నేనే అసలు దీర్ఘం ఏంటి ఆ అంటేంటి మొత్తం నేర్పిద్దాం భవిష్యత్తులో. అలాంటి ఒక నియంత ఒక కంటకుడు, తెలుగు ఉచ్చారణ సరిగ్గా లేని వ్యక్తి, తెలుగు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన ఇలాంటి సమయంలో మీ అందరికీ చాలా బాధగా ఉంది. అలాంటి పాలనలో మీరు అందరూ బాధపడుతూ ఉన్నారు. అయినా కానీ ఎదిరించకుండా జనసేన సభకు వచ్చిన మా సోదరులందరికీ, మా నాయకులందరికీ, మా అక్కచెల్లెళ్ళందరికీ, ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు. ఓ లారీ ఎక్కి ఊగిపోతూ మామూలుగా కూడా మాట్లాడాడు, ఊగిపోతూ. సరే ఆయన బాధపడతా ఉన్నారు, నేను ఊగిపోతా మాట్లాడతానని చెప్పి. సరే ఓ పని చేస్తాను ముఖ్యమంత్రి గారికి, రేపటి నుంచి ఇలా 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 మాట్లాడు, అది ఓకేనా? ఇక రేపు దయచేసి నేను ఇట్లా ఇట్లా నేను మాట్లాడు. నేను మాట్లాడతానంటే ఈరోజు నుంచి నేను మీకు బాగా పనిచేస్తా. ముఖ్యమంత్రి గారికి ఇది ఓకేనా కొనుక్కుందాం. తనకు నచ్చని వారిని చెప్పు చుక్కొడతానంటాడు. నేను చెప్పు తీసి చూపించానంటే చాలా కథ జరిగింది దాని వెనక. మీ కూడా పోయిన చెప్పులు ఇంకా నన్ను అడక్కండి. ఆమె చెప్పులు పోతే ఎన్నిసార్లు నేను అవ్వలే కదా, మీరు అడుక్కు వెళ్ళి అడుక్కుంటున్నా. వారిలా నలుగురు నలుగురిని పెళ్లి చేసుకొని నాలుగేళ్ళకి ఒకసారి భార్యను మార్చలేం. ఫస్ట్ రాష్ట్ర ముఖ్యమంత్రికి అమ్మ ఒడి పథకంలో ఆ మాటలేంటి? ఏంటా మాటలు? రాష్ట్ర ముఖ్యమంత్రులేనా మీరు?